దక్షిణ ప్రాంతీయ మండలి సదస్సు అజెండా ఏంటి? అక్కడ ఏ అంశాలు చర్చించబోతున్నారు? సభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఏపీ తెలంగాణ ఏ అంశాలను ప్రస్తావించబోతున్నాయి? ఈ సమావేశాలలో రాజధాని అంశానికి తుది నిర్ణయం వెలువడుతుందా? కేసీఆర్ జగన్ జల జగడాలను పరిష్కరించుకుంటారా? కేంద్రం ఎలాంటి సలహాలు ఇస్తుంది? వాచ్ ది స్టోరీ. ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని అధికారికంగా దక్షిణ మండలి సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో తొలుత 23 అంశాలతో సమావేశం ఎజెండాకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన 3 అంశాలని స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనుమతితో ఎజెండాలో చేర్చారు. 24 అంశాలని ఇప్పుడు కొత్తగా చర్చకు చేపట్టనున్నారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలే 7 ఉన్నాయి. రాష్ట్రంలో 3 రాజధానుల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా నిధులివ్వాలని దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఏపీకి కొత్త రాజధాని అభివృద్ధి కోసం 2,500 కోట్ల సాయాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 2014-17 మధ్య 1,500 కోట్లు విడుదల చేసిందని, మిగతా 1,000 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనుంది. వీటితో పాటుగా పలు ఇతర అంశాలను ఏపీ ప్రభుత్వం సమావేశంలో ప్రస్తావించేందుకు సిద్ధమైంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన 6,015 కోట్ల బకాయిలపైన ప్రస్తావించనుంది. పొరుగు రాష్ట్రాలు సైతం తమ అజెండాతో సభకు హాజరుకానున్నాయి. కర్ణాటక ప్రభుత్వం ఏపీ తెలంగాణతో సంబంధిత అంశాలను జాబితాలో చేర్చింది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ నుంచి పాలమూరు రంగారెడ్డి నక్కలగండి ఎత్తిపోతల పథకాలను తెలంగాణ చేపట్టడాన్ని కర్ణాటక ప్రభుత్వం ఎజెండాలో పెట్టింది. తుంగభద్ర నదిపై ఏపీ ప్రతిపాదిత గుండ్రేవుల ప్రాజెక్టు అంశాన్ని, తెలంగాణ చేపట్టనున్న రాజీవ్ గాంధీ సంగంబండ బ్యారేజీ అంశాన్ని సైతం కర్ణాటక ఎజెండాలో చేర్చింది. తెలంగాణ తమిళనాడు అంశాలపైన తెలుగు గంగ ప్రాజెక్టు నుంచి చెన్నైకి తాగునీటి సరఫరా చేసేందుకు తమిళనాడు ఇంకా 338 కోట్లు చెల్లించాల్సిన అంశాన్ని అందులో చేర్చింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, రాయపట్నం ఓడరేవు, కడపలో ఉక్కు కర్మాగారం, కాకినాడలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు, విశాఖ చెన్నై పారిశ్రామిక నడవాకి ఏడీపీ ఇచ్చే రుణాన్ని గ్రాంట్గా మార్చడం వంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించనుంది. ఏపీ ప్రాదేశిక జలాల్లోకి తమిళనాడుకు చెందిన ఫిషింగ్ బోట్లు అక్రమంగా ప్రవేశించడం వల్ల స్థానిక మత్స్యకారులతో ఘర్షణలు జరుగుతున్నాయనే అంశాన్ని అందులో చేర్చింది. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పాలార్ నదిపై చిన్ననీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణంపై తమిళనాడు అభ్యంతరం చెప్పడంపై చర్చకు అభ్యర్థించింది. జాతీయ పోలీస్ అకాడమీ తరహాలో ఆంధ్రప్రదేశ్లో మధ్య ఉన్నత స్థాయి జైలు సిబ్బందికి శిక్షణ కోసం జాతీయ ప్రిజన్ అకాడమీ ఏర్పాటు అంశాన్ని ఏపీ ప్రతిపాదించింది. కేంద్రం వైఖరి ఏంటో అమిత్ షా క్లారిటీ ఇస్తారా? స్టాండింగ్ కమిటీ రూపొందించిన సమావేశంలో ఎజెండాలో మాత్రం 3 రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉందని కేంద్ర హోంశాఖ చెప్పినట్టుగా పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించేలా చట్టాన్ని సవరించాలని 20 అక్టోబర్ రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి సమక్షంలో ముఖ్యమంత్రులతో జరిగే ఈ సమావేశంలో గతం కంటే భిన్నంగా స్పష్టమైన వైఖరితో తమ సమస్యలను ప్రస్తావించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వీటన్నింటిపైన కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత వస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.